నాకు తెలంగాణ చాలా ఇష్టం, తెలంగాణ చాలా ప్రేమ నాకు. బీజేపీ నాయకులకి ఎంత ధైర్యం! అరే సీమాంధ్రకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ నే విడగొడతారా మీరు? అంత ధైర్యమా మీకు? వందే మాతరం లాంటి ఎలాంటి పదము మహామంత్రము ఈ జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం జై తెలంగాణ. మరి ఏం గడ్డం గీసుకున్నంత తెలుగ్గానే ఇచ్చేశారే రాష్ట్రాన్ని, రెండు రాష్ట్రాలను విడగొట్టారు. మా తెలంగాణ యాసని, మా తెలంగాణ భాషని మీరు గౌరవించలేదు, అది చాలా బాధ కలిగించే విషయం. తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని తత్తమ్మల్లారా, వాజమ్మల్లారా, సవతుల్లారా, సన్నాసుల్లారా అని తిడుతా ఉంటే నాకు బాధ కలిగింది. భాషల్ని గౌరవించి మన యాసల్ని గౌరవించే సాంప్రదాయం ఉండాలి అని చెప్పి జనసేన ముఖ్యమంత్రి సిద్ధాంతాల్లో ఒకటి. పొద్దున లేస్తే కేసీఆర్ గారు బూతుల పంచాంగం, కాంగ్రెస్ నాయకులు తవటలు, సన్నాసులు, దద్దమ్మలు, ఇదే గోళ. తెలంగాణ సాధించడం చాలా కష్టమైన పని. మీరందరూ అడిగారు నువ్వు ఆంధ్రాలో తిరుగుతో తెలంగాణకు ఎందుకు రావట్లేదు అని చెప్పి, వచ్చే రోజు వస్తామని చెప్పారు, అందుకు ఈ రోజు మేము ముందుకొచ్చాను. ఆంధ్ర వేరు నాకు తెలంగాణ వేరు కాదు, దేశం కోసం నాకు గుండె కొట్టుకుంటుంది, తెలంగాణ కోసం మీకు రక్తం కావాలంటే చేస్తాను. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే ఈ రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు మీకు చెప్తున్నాను, నాకు కేసీఆర్ గారు అంటే చెప్తున్నాను, ముందు నుంచి కూడా నాకు ఆయన అంటే ఇష్టం ఉంది. రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేసే ఏ వ్యక్తినైనా నేను గౌరవిస్తాను, పాట తీస్తాను. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి, నాకు కేసీఆర్ గారు అంటే చెప్తున్నాను, ముందు నుంచి కూడా నాకు ఆయన అంటే ఇష్టం ఉంది, పాట తీస్తాను. కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విద్యలు నాకు చాలా బాగా తెలుసు. ఏ మళ్ళా పౌరుషం చచ్చిపోయిందా? తెలంగాణ కోసం మీకు రక్తం కావాలంటే చేస్తాను. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. మా పౌరుషం లేదా? ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు?